రోడ్ లో వాటర్ లే మా ఊర్లో నీల్ రాటవల మాకు అది అది ఒక సమస్య మాకు కార్యత అందరం చెప్పాము అందరికి తెలుసు ఎమ్మెల్యే గారికి తెలుసు చెప్పారు ఎమ్మెల్యే గారు చెప్పినారు మాకు చేయల చేస్తాం అన్నారు కానీ కాదురూరులో బోర్ వేస్తాం అన్నారు అది చేయల మా నీల్ సమస్య ఒకటే రోడ్లు నీల్ సమస్య ఒకటే మాకు పదకాలు అంటున్నాయి మరి సంక్షేమ పదకాలు సంక్షేమ పదకాలు అన్నీ అంటున్నాయి అమ్మఒడి ఆ అమ్మఒడి పదకం రైతు భరోసా అవన్నీ వస్తాయి మెయిన్ నీళ్లు రోడ్లు మాకు సమస్య అడ మీరేంటి ఆటో డ్రైవరా అట్లా మరి వాహన మిత్ర వచ్చిందా మీకు 10000 ఆ వచ్చింది అట్లా బాలేదంట నీళ్లు రావట్లేదంట నీళ్లు వాటర్ లేవు మాకు ఆయన రావాలి అనుకుంటున్నారు యో జగన్ అయినా రావాలి మాకు జగనే రావాలి జగనే రావాలి చెప్పండి ఏంటి మా ఊర్లో నీళ్లు ప్రాబ్లం సార్ ఏ ఊరు కార్జాత తడమండలం నెల్లూరు జిల్లా మాకైతే ఎన్ని అమ్మగారు పథకం గాని ఆటో డ్రైవర్లకు గాని మొత్తం అతనే రైతు భరోసా మొత్తం చేసుకోమని చెప్తున్నాడు ఈయన సంజీవయ్య కూడా మీ ఊరిని శుద్ధపరుచుకోండి అన్నాడు సంజీవయ్య తరఫున ఉండే పిలకాయలు వాళ్ళు నాయకులు ఏం చేస్తున్నారంటే మా ఊరు మమ్మల్ని పట్టించుకునేదే లేదు రోడ్లు తడమండలం నెల్లూరు జిల్లా కార్జాత గ్రామం మాకు రోడ్డు బాగలే నీళ్లు వస్తది లేదు బిడ్డలు చిన్న బిడ్డలు పావాలన్నా కూడా తొడలు పొడుగు నీళ్లు ఇప్పుడు కూడా అడుసు బురద ఆయనేమో మహానుభావుడు చేసుకోమంటున్నాడు ఇక్కడుండే నాయకులు ఏం చేస్తున్నారంటే అసలు చేసేదే లేదు పట్టించుకునేది లేదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయన చేసుకోమని ఆర్డర్ ఇచ్చినా కూడా ఒకడు వచ్చినాడా జేసీపీ తెచ్చినాడా దాన్ని లెక్క చేసినాడా మళ్ళీ ముగించుకొని వెళ్తున్నారు ఎవరైనా బయట వాళ్ళు చేస్తానంటే నాకు కమిషన్ ఇండి అనేసి ఇక్కడ వాళ్ళు అంటున్నారు సంజీవ్ అయితే ప్రాబ్లంలే జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లంలే మా ఊర్లో నాయకులు చేసే పని అది ఒక్కటే మాకు ఆ రెండే కావాలి చెప్పినాం మీరు చేసుకుంటూ ఉంటే నేను కానీ వద్దానని నేను కానీ బిల్లీని అంటున్నాడు వీళ్ళు చేసేవాళ్ళు ఏమంటే నేను చేస్తానని ముందుకు వస్తున్నారు మళ్ళీ వాళ్ళ పేరు మీద ఏమంటే చెక్కులతో కూడా వచ్చినాయి వాళ్ళు రోడ్లు వేస్తే కదా అది జరిగేది ఇంకా ఏం లేదు కొరవన్నీ కానీ కొనవ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఆయనే రావాలి మాకు జగన్మోహన్ రెడ్డే మాకు వీళ్ళు ఇక్కడ చేసేవాళ్ళే మాకు ఇక్కడ ఉండారే ఏడు మన 10 మందిలో ఒక పెద్ద మనిషి అని అనుకుంటున్నామే మా ఊర్లో రెడ్లు చేసే పనులు అందుతుండదు సార్ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి బాగానే చేస్తున్నాడు చంద్రబాబు గారు బాగుందా జగన్ గారు బాగుందా జగన్ బాగుందా పింఛన్ అంతుందా అంతుందా వాలంటీర్లు ఎలా పని చేస్తున్నారు బాగా పని చేస్తున్నారు బాగా పని చేస్తున్నారు వస్తున్నాయి మీకు పింఛన్లు వస్తున్నాయి ఇలా అడిగితే ఏమైనా చెప్తున్నారా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయి మాకు ఏమైనా ఇబ్బందులు అన్ని బాగానే సైక్రం చేస్తున్నాడు ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ జగన్ అన్నే రావాలనుకుంటున్నాం రేపు తిరుపతి ఎన్నికలు జరగబోతున్నాయి ఉప ఎన్నికలు మీ కూలూరుపేట కూడా ఉన్నాయి మళ్ళీ జగన్ అన్నే రావాలని మేము కోరుకుంటున్నాం మీరు చెప్పండి సైక్రాలు జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ జగన్ అన్న రావాలని కోరుకుంటున్నాం మా అక్కడ జగన్ అన్నే రావాల బాగానే ఉండదు అన్నీ ఏడాదిన్నర పలు సంక్షేమ పథకాలు ఏమైనా ఉంటున్నాయా ఏమో ఇచ్చేవాడు ఇస్తా ఉన్నాడు తీసుకునే వాళ్ళు ఉన్నారు ఉండేవాడికే ఇస్తున్నాడు వాడు లేనివాడికి ఏం చేస్తున్నాడు ఈ తోడు రోడ్డు మీద పడిన వాళ్ళకి వాళ్ళకి ఎంత అంత అన్నం పెట్టినా కూడా బాగుంటుంది కదా ఇస్తే ఏదా దానికి రాయించుకోవాలా దాన్ని పట్టాలంటారు రాయించుకోవడం బాగానే జరుగుతున్నది కానీ చంద్రబాబు నాయుడు కాడు అదైతే ముదురు చెయ్య వీళ్ళు లేకపో ఏం చేస్తాడా పడాలి కదా అన్ని మంచిగా చంద్రబాబు గారి పరిపాలన బాగుందా జగన్ గారి పరిపాలన బాగుందా అప్పుడు ఓడి పరిపాలన అట్లుంది ఈరి పరిపాలన ఇట్లుండదు ఏం చేద్దాం ఏదో ఒక మేలే ఇది అప్పుడు కలిక ఇప్పుడు పింఛన్ డబ్బులు ఇవ్వాల్సింటే ఎల్లకాడు వచ్చి చేస్తున్నారు ఇప్పుడు బీము గీము అంతా సబ్లీగా చేస్తున్నాడు అన్నీ వస్తూ ఉన్నాయి అది చేస్తాం ఇప్పుడు నేను ఇప్పుడు మా ఊళ్ళు కార్డు 4 గ్రాములు తీసుకున్నాం అప్పుడు కార్డుకి ఇప్పుడు నేను ఇంటి కాడోళ్ళు మా ఆడవాళ్ళు తెచ్చిపోయినారు ఇంటి కాడి నుంచి వచ్చాయను నేను అలాగే 6 సంవత్సరాలు అయింది ఇప్పుడేమంటే నీకు పింఛన్ రాదు అని చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళ నుంచి వస్తానే ఉండదు నాకు ఇప్పుడు పింఛన్ రాదు అని అంటే ఏమంటే మీరంతా కుటుంబంలో ఉండరు కదా అని అనేసి అందరికి ఒకటే రేషన్ కార్డు ఉన్నది అది ఇద్దరు పిల్లకాయలు తీసేయాలన్నారు వేసి నెలలు వస్తాయన్నారు ఈ విడిస్తున్నా వాళ్ళు
వస్తాయన్నారు నాకు వచ్చే మళ్ళీ ఎవరు వస్తారనుకుంటున్నారు మరి చంద్రబాబు మళ్ళీ రేపు తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి జగన్ వస్తాడని చంద్రబాబు టైం ఉంటుంది వాళ్ళు టైం వస్తారు అంతేగాని ఒకరు చెప్పేది ఏమంటే పది మంది కావాలనుకుంటే ఒక గూపు అవుతుంది పది మంది వద్దనుకుంటే ఏం చేస్తారు అది కూడా చెప్పండి మీరే చెప్పండి మనుషులు నా అభిప్రాయం కీడు చేయను చంద్రబాబు ఈడికి జగన్ చేయను ఉన్నా ఇంటికాడ ఉంటానే కానీ నీళ్ళు అప్పుడు వచ్చినప్పుడు వేసినా ఇప్పుడు వచ్చినప్పుడు వేసినా ఏం ఫలం వచ్చిన దానికి ఏమంటే అంత అంతే అందరూ అందరే మన కష్టం మన బాధ వచ్చింది దాని దగ్గర రేట్లు పెంచేసిన వచ్చాము ఉపయోగమా అన్ని రేట్లు పెరిగిపోయి డీజిల్తో సహా ఎవరు వచ్చిన అంతే అంతే రాజకీయం సేర్ కోటోళ్ళది రోడ్డు ఎక్కడ దాకా రైలు పెట్టారు కంటాడు తిరిగి బైపాస్ రోడ్డు దాకా మున్సిపాలిటీ వాళ్ళు అడిపోతే వీడు తండలు దండేస్తున్నారు డబ్బులు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి 20 రూపాయలు అమ్మిన అమ్మ పోయిన అదేమనంటే ఎవరు ఏ అమ్మ పాక ముగుసుకో అంటాడు అది చేస్తున్నారు అదేదాన్ని అరికల్చే కదా అది కూడా ఇంకో దాని వాళ్ళు లేరు జగన్దే ఇప్పుడు రాబోయేది రేపు ఎలక్షన్లో కానీ ఇంకొక ఎలక్షన్లో కూడా సరే గోరుండ దాని వాళ్ళు వచ్చేదానిక ఎవరు లేరు దాని వాళ్ళు లేరు యూత్ బాగుందని ఆయన చెప్పగలమా ఎవరు వచ్చి ఆయన చేస్తున్నారు మనకు పేదాలక కరెంట్ లేదన్నారు కరెంట్ తీసుకున్నారు ఇవ్వలేదు సార్ 18,000 పడ్డది 18,000 పడ్డది బండ్లకని రాసుకోమన్నారే రాసున్నాడు అన్ని బాగా చేస్తున్నాడు పెన్షన్ల కాడి నుంచి ఇల్లు కాడి నుంచి ఏదైనా కార్డు లేకపోయినా ఏది లేకపోయినా మళ్ళీ వెంటనే వచ్చేస్తున్నాయి వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు వాలంటీర్లు వచ్చి ఇల్లు జగనే కావాలి మాకు మళ్ళా జగనే కావాలి మళ్ళీ పేదవాళ్ళం బండ్లు పెట్టుకుంటే వాళ్ళు కూరగాయల మార్కెట్ పాడుకొని మా దగ్గర నెలకి 20 రూపాయలు రోజుకి 20 రూపాయలు సార్ పేదవాళ్ళు మా అరికట్టండి సార్ చూసినావా బాగానే ఉంది జగన్ పాలింపు కూడా బాగానే ఉంది పేదవాళ్ళకి ముసలివాళ్ళకి అన్ని సహాయం చేస్తున్నాడు చూసినావా ఇదే లైలైన వాళ్ళం బండ్లు పెట్టుకుంటే రోజుకి 20 రూపాయలు ఈ పొద్దు అమ్మనంటే 2 రోజులు అమ్ముకున్నా కూడా 20 రూపాయలు కట్టాలి అది అరికట్టండి సార్ ఎవరు రావాలి ఎవరు వస్తారు జగనే వస్తాడు